అధ్యాయము. సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితువో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను నీమీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనను. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదములెదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలిసికొనున్నట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. లవదికేలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిగ్గుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపునద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి అన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.